ప్రభునామానికి స్తోత్రాలు. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత నా ట్రాన్స్ఫర్స్ అన్నారు, ట్రాన్స్ఫర్ ఆగిపోయింది. అంతేకాకుండా నేను అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ సంఘంలోకి నేను బలమైన స్త్రీగా నిలబడడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవునికే మహిమ ఘనత ప్రభావాలు పొందినకు దేవునికి వందనాలు. దేవుని నామాలకి స్తోత్రములు. మీ అందరికీ వందనములండి. నా భర్త పేరు ప్రకాష్ బాబు. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, ఒకసారి పెరాలసిస్, కిడ్నీ క్రియేటివ్ 6కి వచ్చిందని. అయితే డయాలసిస్ చేయాలన్నారు డాక్టర్ గారు. డయాలసిస్ చేయకుండానే ఈ సంఘ ప్రార్థన ద్వారా మన జ్వరం వచ్చినప్పుడు క్రియేటివ్ టెస్ట్ చేపిస్తే 3.4కి వచ్చింది. అలాగే నా భర్తని ఈ సంఘ ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరిచాడు. అలాగే నా కుమారు చదువు విషయము ఈ సంవత్సరం అంతా చక్కగా సాగినందుకు దేవుని నామానికి స్తోత్రాలు. నా కూతురు అల్లుడు విషయంలో ఎన్నో చిక్కుముడ్లు కూడా విడిపోయినాయి. వాళ్ళ సంసార జీవితం ఇప్పుడు చక్కగా సాగిపోతున్నందుకు దేవునికి స్తోత్రములు. మరి నా 2 పళ్ళు తీసేయాలన్నారు, దేవుడు తీసేయకుండానే స్వస్థపరిచాడండి. మరి గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గినందుకే దేవుని నామానికి స్తోత్రాలు. మా కుటుంబం అంతా కూడాను మరి మీ దేవునికి రుణపడి ఉంటాము. మరి మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని నామమునకు వందనాలు. ఈ సంఘమునకు వచ్చిన తర్వాత నేను ఎంతగానో వాక్యం ద్వారా మరి ఆత్మీయంగా ఎదిగాను. అది కాకుండా ఈ వృద్ధాప్యంలో దేవుడు నన్ను ఈ బలహీనరాలను మంచిగా బలంగా చేసి మరి వాక్యం ద్వారా నేను బలపడ్డాను. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. నేను ఈ చర్చ్కి వచ్చాక ఆత్మీయంగా చాలా బలపడ్డాను, చాలా ఎదిగాను. వాక్యంలో నేను చాలా నేర్చుకున్నాను. అంతేకాకుండా నా పెళ్లి విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయపడ్డాడు. దీన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నాకు ఒకసారి అనుకోని రీతిలో బాడీ అంతా ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది. డాక్టర్స్కి చూపిస్తే సోరియాసిస్ ఇప్పుడే తగ్గదమ్మని, ఇక 3-4 సంవత్సరాలు ఉంటుంది, ఆయింట్మెంట్స్ వాడాలి అని చెప్పారు. కానీ ఈ సంఘంలో అందరు ప్రార్థన చేయగా నేను ప్రేయర్ ఆయిల్ వాడిన తర్వాత నెలలోనే మొత్తం తగ్గిపోయింది. తిరిగి ఇప్పటివరకు మళ్ళీ ఒక్క మచ్చ కూడా రాలేదు. దేవునికే మహిమ కలుగును గాక. యేసునామమున అందరికి వందనములు. ఈ సంఘమునకు వచ్చిన తర్వాత నేను రక్షణ పొంది ఉన్నాను, అనారోగ్యం నుంచి విడుదలై ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయినాయి. తర్వాత నా 2 కొడుకులు కూడా దూరం అయిపోయి ఉన్నప్పుడు నా కొడుకులు కోడళ్ళు కూడా దగ్గర అయినారు. అందరికీ వందనములు. మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవునికి మహిమ స్తోత్రం. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మెసేజ్ ద్వారా నేను ఎంతో స్పిరిచువల్గా ఎదిగాను. ఇందుని బట్టి దేవునికి వందనాలు. పరిశుద్ధమైన దేవుని నామానికి స్తోత్రాలు. ఈ చర్చిలో నేను అనేకమైనటువంటి బైబిల్లో నేను ఇంతవరకు ఎన్నడూ గ్రహించని క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ గ్రహించని లోతైన మర్మాలు నేను తెలుసుకోవటం జరిగింది. మరి అంతేకాకుండా నా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా నేను ఎంతగానో నా యొక్క వర్క్ని రికగ్నైజ్ చేయటం జరిగింది దేవుని కృపను బట్టి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా నా వివాహ జీవితం ఎంతగానో స్థిరపరచబడి నేను ఎంతగానో మేలు పొందానని అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి వందనాలు. నాకు 1 సంవత్సరం గర్భసంచులకు ఎడ్లు ఉన్నాయని చెప్పారు. ఆపరేషన్ చేస్తే చనిపోతాం అన్నారు. అయితే మా పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏం కాదండి ఆపరేషన్ చేయించుకోండి అన్నారు. ఆపరేషన్ చేశారు. తర్వాత దేవుడి మహిమ వల్ల, ప్రార్థనల వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. ఈ మహిమ దేవునికే కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. నా చిన్నప్పటి నుంచి నేను కుడి చేత్తో ఏ ఒక్క పని చేసేదాన్ని కాదు. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేపించుకుంటే అమ్మ మీరు 2 లక్షలు ఖర్చు పెట్టినా ఇది చేయరాదన్నారు. అయితే నేను ఈ మందిరానికి అడుగుపెట్టిన తర్వాత కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, నా జీవిత అద్భుతం కార్యం చేశాడు. నేను ఈ కుడి చేత్త పని చేయగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సిస్టర్ పేరు షేక్ మస్తానమ్మ. దీనికి గర్భం రాదు అని డాక్టర్స్ నిర్ధారించేశారు. కానీ 2 భార్యాభర్తలు ఈ సంఘానికి వచ్చి కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా 1 నెలలోనే వారికి గర్భం వచ్చిందని డాక్టర్స్ చెప్పారు. దేవునికే మహిమ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సహోదరి పేరు శేషమ్మ. తిను 3 సంవత్సరాల నుంచి కాలు గాయంతో ఎంతగానో బాధపడుతుంది. ఈ చర్చ్కి వచ్చిన తర్వాత ప్రేయర్ ఆయిల్ ద్వారా, ప్రార్థనల ద్వారా తిను సంపూర్ణ స్వస్థత కలిగింది. తిన కుమారుడు కూడా గోడ లారీ యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాడు. అంతేకాకుండా తిను తన ఇంట్లో ఉన్న 5 పడగల పాము పటాన్న ఒకటి పడేసిన తర్వాత దేవుని నమ్ముకొని ఆ కల్లోనే రాత్రి 5 పడగల పాము తిన్ను కాటేస్తున్నట్టు వస్తే దేవుడు దాని నుంచి కూడా తిన్ని తప్పించాడు. దేవునికే మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు.
ఈ సిస్టర్ పేరు షేక్ మయిమున్. ఈ సిస్టర్కి కడుపు మీద ఒక పుండులాగా వచ్చింది. హాస్పిటల్లో చూపించి ట్రీట్మెంట్ చేపిస్తే 10,000 దాకా ఖర్చు అయింది, కానీ ఏమీ తగ్గలేదు. ఈ సంఘానికి వచ్చిన తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ప్రేయర్ ఆయిల్ దాని మీద వాడిసిన తర్వాత ఆ సిస్టర్కి ఒక్క వారంలోనే పుండు మొత్తం మాడిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు మామూలు చర్మంలోనే కలిసిపోయింది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సిస్టర్ పేరు షేక్ రహమునిసా. ఈ సిస్టర్ గారి భర్త ఒకసారి యాక్సిడెంట్లో కింద పడిపోయారు. దాంతో కాలి తుంటి నరము కిందకి జారింది. అందరూ ఎంతో ఎత్తుకొని సంఘానికి తీసుకొచ్చి కూర్చోపెట్టారు. పాస్టర్ గారు ప్రార్థనలో అందరూ నుంచోండి ప్రార్థన చేయండి అని చెప్పగా తను కూడా ఎంతో బలవంతంగా నుంచోని ప్రార్థన చేయడం ద్వారా తన తుంటి నరం సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎంతో నడుస్తున్నారు, బండి కూడా డ్రైవ్ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ సహోదరి పేరు శారద. ఈ సహోదరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈమెకి ఎన్నో మేలులు కలిగినాయి. అంతేకాకుండా ఈమె వైవాహిక జీవితంలో కూడా దేవుడు ఎంతగానో ఈమెకి మేలు చేశాడు. భార్యభర్తలు కలిసి ఉండే విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయపడ్డాడు. ఆమె మోకాళ్ళు చాలా నొప్పితో బాధపడుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ ఆయిల్ ఏదైతే ఉందో అది తీసుకుని ఆమె రాసుకున్నప్పుడు ఆమెకి సంపూర్ణ స్వస్థత కలిగింది. ఇందును బట్టి దేవునికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సహోదరి పేరు షేక్ హుసేన్ బి. తిను తల్లి గర్భమునే దేవుడు తినని ఎంచుకొని పడ్డాడు. అంతేకాకుండా తిను ఈ చర్చ్కి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా ఎంతగానో బలపడింది. దీన్ని బట్టి దేవునికే మహిమ. దేవునికి వందనాలు. ఈ సహోదరి పేరు జ్యోతి. వీళ్ళ అమ్మగారికి ఊపిరితిత్తులు రాళ్ళున్నాయి, డాక్టర్ గారు చెప్పారు. ఈ సన్నిధానం వచ్చి మోకరించి ప్రార్థించిన తర్వాత వాళ్ళ అమ్మగారికి స్వస్థత వచ్చింది. ఈ మహిమ దేవుని కలుగును గాక. దేవుని నామంకి వందనములు. నేను ఈ చర్చ్కి వచ్చిన తర్వాత రక్షణ పొంది ఉన్నాను. అంతేగాక దేవుని వాక్యం ద్వారా లోతుగా నడిపించబడి ఉన్నాను. దీన్ని బట్టి దేవునికి మహిమ ఘనత కలుగును గాక.